ఏమ్మా ఏం చెప్పు, ఏం కావాలి చెప్పు, ఏం కావాలా? ఇది కావాలా? తీసుకొని పోయింది ఇది నా ముందు. ఇది సాక లేకున్నప్పుడు నువ్వే తీసుకొని సాకుంటావా? రోజు పువ్వు పెడతావా, అన్నం పెడతావా, బట్టర్ ఇచ్చావా? చీయాలు చీయాలు గుడ్డు పెడతావా? చేయి పెట్టావు సర్లే, ముందు పెడతా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అల్లగడ. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఏంటంటే దసరా స్పెషల్ అనమాట. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ గా చేసుకుంటున్నాం, ఎందుకంటే ఎక్కువ కష్టపడి చెప్తే ఎవరు లేదు అనమాట. సో సింపుల్ గా అంటే ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఏంటంటే సేమియాల పాయసం. శనిగల పాయసమా సేమియా పాయసమా? శనిగల పాయసం. మళ్ళీ సేమియా పాయసం అంటావు? సగ్గుబియ్యం ఎందుకు పాయసంలోకి? సేమియాలు ఎందుకు పాయసంలోకి? శనిగల ఎందుకు పాయసంలోకి? ఉయ్య, నేను ఎప్పుడు శనిగల పాయసం ఒకటి తిన్నాను, ఒకటి సగ్గుబియ్యం పాయసం ఒకటి తిన్నాను, శనిగల పాయసం ఒకటి తిన్నాను. ఒకే పాయసంలో మూడే చేస్తున్నావా? ఇదేందుకు ఉంటుంది? ఏంటి సగ్గుబి అంటే సపరేట్ ఒకటి చేస్తారు, శనిబాల సపరేట్ ఒకటి ఇచ్చారు, శని ఏంటి సేమియా ఒకటి చేస్తారు సపరేట్గా, మూడు కలిపి ఇచ్చింది. దాని పాయసం ఉన్నారు, దాని పాయసాలు అంటారే, పాయసం ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని వేసి నేను ఒకటే పాయసం చేస్తా, చూడండి మీరు ఎలా చేస్తాను. ఫస్ట్ ఏంటంటే శనిబాలు, సగ్గుబియ్యం, బెల్లం, పాయసం, దాంట్లోకి మళ్ళీ జీడిపప్పులు ఉంటాయి అన్నమాట, పక్కన నేను తెచ్చుకోలేదు. యాలకులు, జీడిపప్పులు, నెయ్యి, యాలకులు, తర్వాత వచ్చేసి నీ తలకాయ, నీ బొంద, ఇంకా నువ్వేమి ఓహో నీ తలకాయ లేదు బాబు. పెళ్లి చేసినప్పుడు ఇలాగే ఇన్ని ఇన్ని ఐటమ్స్ చేసి చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే కొత్తగా రవ్వ వేసి చేస్తున్నారు అనమాట. మర్చిపోయి రవ్వ కూడా వేయాల్సింది, నాలుగు రావాలేదు, రెండు పద్ధతి కాదండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో మళ్ళీ కొబ్బరి ముక్కలు, నేను ఏంటంటే కొబ్బరి తుడి కొట్టేస్తా, కొంచెం ట్రెండ్ కూడా ఉపయోగిద్దాం ఓల్డే కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుతానికి అయితే నేను ఇవన్నీ చేసి మీకు ప్రాసెస్ పెడతాను, చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది దసరా స్పెషల్ అనమాట. చాలామంది బొబ్బట్లు, బచ్చాలు, అసలు కజ్జికాయలు అన్నీ చేసుకుంటుంటారు. నేనేంటంటే సింపుల్గా అన్ని చేసుకుంటూ ఓర్కలేదు, లావణ్యకైతే చేసేది రాదు కాబట్టి సింపుల్గా వీళ్ళకి ఏదో పండగ కొంచెం నోటి తీపి చేయాలని పాయసం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా కావాల్సిన ఐటమ్ చూపించాం కదా, తర్వాత కుకింగ్కి వెళ్దాం. ఏందో ఫ్రెండ్స్, ఇంకా ఉడకలేదు అంటుంది. నేడు వచ్చా, రానందు పక్క రా, గ్యాస్ తీసుకునిరా. ఇంకే సిరి ఇప్పకుండా బాగానే పెట్టుకుంటావే ఇంత టైం అయినా కూడా, ఏం బరువు లేదు. మళ్ళీ ఇంకా తీసేసి నైట్ వేసుకో చాలు కానీ. ఓకే ఫ్రెండ్స్, అంటే సుబ్బు ప్రస్తుతానికి రోజులు గడిచినాయి కదా, ఇంత పెద్ద బరువు మోయడం కష్టం కదా, సో అందుకోసం ఈ పాటికి ఇప్పేసి రెడీ అవుతాను అనుకునే. కానీ ఏంటంటే సగ్గుబి అంత తొందర ఉడుకోవు, బేలు పిసిరిపోతున్నాయి, బాగోదు, బేలు విసిరిపోతాయి. ఏం కాదులే, పండు కింద కసుకుపోతున్నాయి. పాయసంతో పాటు ఉప్పుతలే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పాతకాలంలో చిన్నప్పుడు మా అన్న పెళ్ళికి ఇలాగే వెళ్ళేవాళ్ళు. అప్పట్లో మా అన్న పెళ్లి బాగా చేసినారంట, అన్నారంట ఎవరు చేయలేదంట. అప్పుడు ఏంటంటే మా నాన్న ఉన్నాడు, పంపి పోయి చదివి పంది పిల్ల
లావణ్య డ్రెస్ బాగుంది కదా చూడరి, ఎల్లో బ్లాక్ బిల్ ఏం సుబ్బు అప్పుడే పాయసం మాసం అవుతుంది, ఏం వేయకుండానే నా ముక్కు పని చేయవులే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఏంటంటే నేను వీళ్ళ కోసం పాయసం చేస్తాను, చాలా హోటల్ పెట్టుకొని చేస్తున్నాను. స్పెషల్లీ మీ చీర ఎందుకు అక్క అంత బరువు ఉన్నప్పుడు ఎందుకు కట్టుకున్నావు అనుకోవచ్చు మీరు. చీర ఏంటంటే కట్టుకుంటే ఎలా ఉంటే అలాగే ఉంటుంది అనమాట. అంటే ఇలా ఇట్ట 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 ఉండకోకుండా నిలుకోకుండా నిలుకోకుండా బాడీకి అనేది అతుక్కుపోతుంది. కొంచెం ఇసుక్ లేకుండా ఉంటుందని దీన్ని కట్టుకున్నా. దసరా అంటే కొంచెం పెద్ద ఫెస్టివల్ కదా, మాకెళ్ళి పెద్ద ఫెస్టివల్ మాకెళ్ళి బాగా చేస్తారు మా ఊర్లో. ఇంకా మా వాళ్ళు మొగోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, పార్టీలు సినిమాలు పబ్బులు అనుకుంటా. పార్టీకి పోతున్నా బాలగారికి, నిన్న ఇచ్చి నేనే పార్టీకి పోతాను. ఏం మాట్లాడుతున్నావు, అన్నారంలో పార్టీ చేస్తున్నారంట ఊరు సెంటర్ లో పెద్ద ఆడ మేలు మీద వేసుకుంటారంట, అక్కడికి వెళ్తున్నారంట అందరు. కానీ ఇంకా మన సిట్టి వెళ్తారు, ఇంకా అందరూ వెళ్తాం. ఇంట్లో పిలిచినారంట ఆ పక్క మూలన కొత్త మీద వెళ్తాలే, వాళ్ళు మేలు మీద వేస్తారంట, అక్కడికి వెళ్తానంట. కానీ మా ఊర్లో ఏంటంటే దసరా పండుగ వచ్చిందంటే ఒక ఇప్పుడు మాదేంది మాది సౌరం ఫ్యామిలీ, మా సౌరం వాళ్ళంతా కలిసి ఒక డ్యాన్సులు వేసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే బొద్దలు ఉన్నారు, బొద్దలు అంతా కలిసి అట్లా అంటే ఇంటి పేర్లు ఎక్కువ బాగా ధన్యమంటారా మొత్తం ఫ్యామిలీ అను అంతే. ఫ్యామిలీ మొత్తం కలిసి బాగా ఇంటి ముందు బాగా సందడి చేసుకుంటారు. అయితే రాత్రి మీ అల్లుళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నారా ఇక్కడ? పిలుచు సాయంత్రం అంకర్ బాగా చిక్కబడిపోతుంది. నేను ఇంకా దీంట్లో పిల్లలు కూడా వేయలేదు అనమాట, ఏదో తింటారని కొంచెం బేల పాయసం కదా, బేల శనిబేల పాయసం ఇష్టపడిన వాళ్ళు ఎవరు కదా, కొంతమందికి ఇష్టం ఉండదు అండి, నాకైతే చాలా ఇష్టం. నీళ్ళ నీళ్ళ వచ్చినా దాదాపు బాబు ఇంతకు డెలివరీ ఎప్పుడైతావు? డెలివరీ వచ్చేసి 6 నెలల స్కానంలో 11వ తేదీ ఉంది. నిన్న 9 వెళ్తే మేడం 14వ తేదీ ఇచ్చింది. సో ఏంటంటే రేపు వేడి తెలిసి స్కానింగ్కి వెళ్ళాలి మళ్ళీ, ఎందుకంటే చెక్ చేయించుకోవాలా అంటే 9 10 ఉన్నాయి కదా, 10 నెలల పడి ఇప్పుడు 6 డేస్ అవుతుంది, 5 డేస్ అవుతుంది. 6 డేస్ కాదు, 29కే 10 పడినట్టు. ఈరోజు ఆ రోజే, ఈరోజు ఆ రోజు ఫ్రెండ్స్ నాకు 10 పడి సరే సార్ కష్టం ఉంది కూర్చోడంలో, 10 వన్న తర్వాత ఇంకా కొంచెం దారుణం ఉందా మామూలు. ఇంకేం ఇంకా అదేం కాదు, ఏం కాదు అయిపోయింది. ఇంకా బెల్లం వేసుకోవాలబ్బా, బెల్లం వేసుకోలే. కమాన్ ఫ్రెండ్స్, మా లావణ్య అదే కరసిపోతుండలే. మా లావణ్య పుల్లలు పుల్లలు ఉంటాయి, ఒకసారి నువ్వు చేసినా చూడు సేమ్ మీద పైసలు. అవన్నీ ఫ్రెండ్స్ అసలు ఉడకలేదు కాలేజీలో, వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని తీసుకొచ్చి ఊరు అంతా పెట్టినాడు. అది అసలు ఆ సేమ్ మీదే ఉడకలే, అంటే చక్కెర వేయకుండా సేమ్ వేసేసిన. చక్కెర వేస్తే ఇంకా అసలు ఉడకు. అదేనే సేమ్ వేయకుండా చక్కెర వేసేసిన ఫస్టే, అందుకే ఉడకలే. అర్థమైందే, ఏదో ఇలా చేసినా కానీ అప్పుడు చెప్పడం మర్చిపోయినా సుబ్బు. మా క్లాస్మేట్స్ అందరూ ఒకసారి కలుద్దాం అంటున్నారు, చెప్పిన అదే ఎప్పుడో చెప్పి మీరు ఫిక్స్ చేయనైనా వచ్చాను. కలిసిపోయి తిరుపతి పోయి కలిసిరా, తిరుపతికి వస్తే మీ అమ్మ కాడికి పోయి కలిసిరా. ఏమైందంటే జెంట్స్ గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టుగెదర్ కావాలనుకుంటున్నాం. సో ఏంటంటే ఈ మధ్య మా ఫ్రెండ్ మ్యారేజ్ పడింది అనమాట. ఏంటంటే ఈరోజు నిన్న ఈరోజు ఈరోజు రేపు కానీ చాలా బతిమాలాడు ఫ్రెండ్స్ మ్యారేజ్ రా సుబ్బు అని. ఒక అక్క అంటాడు, నేను అన్న అంట, అంటే జస్ట్ అన్న చెల్లెలా ఉంటాం అనమాట. ఏదైనా నాకు నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక బ్రదర్ లాగా ఉంటే నాకు అన్ని బాగా సపోర్ట్ చేశాడు అనమాట. పాయసం అనేది చాలా నీళ్ళు నీళ్ళే ఉండాలా, తాగాల గుడుకుడు గుడుకుడుకుడు తాగితేనే బాగుంటుంది. కానీ ఏ చావి నిలవాలి లేకుండా నాకు ఓపిక లేదు. కష్టపడి నిలబడి పని చేస్తా ఉంటే ఇంత బరువు చీర పోసుకుంటా, నువ్వు జస్ట్ తెల్లపల్లి తెల్లపక్కేసి నేను నిలవలేను అంటున్నావు. ఓకే, ఇంకా దీంట్లో మన బెల్లం యాడ్ చేద్దాం. బెల్లం మంచి బెల్లమే, ఇది చాలా మంది బెల్లంలోకి నల్ల బెల్లం పడతా ఉంటారు. సో నేను ఏంటంటే తెల్ల బెల్లం పడుతున్నా.
చేస్తే తీయం ఉండదు, చాలా తీయగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు అక్క అంత చేస్తామంటారు మా ఇంటికి అల్లుళ్ళు వస్తా ఉంటారు, బామ్మర్దులు వచ్చారు, బామ్మర్దులు వస్తా ఉంటారు, తమ్ముళ్ళు వచ్చారు, పండగ కదా వచ్చిన వాళ్ళ అన్నలు వచ్చారు, పప్పు పాయసం అని వేసుకుంటేట మనమే చేసుకుని అంటే కడుపు నిండదు కదా. కాల్ ఫ్రమ్ క్యూట్ డార్లింగ్ అంట, ఎవరో మళ్ళీ దాంట్లో పడుతుంది ఏంటనే బెల్లం అంతా బాగా అరగనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూసారు కదా నా పిల్ల అద్భుతంగా సూపర్ ఉంది. మనం ఇంక వేయాల్సింది, యాడ్ చేయాల్సింది అంటే దీంట్లో పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర పాలు లేవు కాబట్టి ఇంకా మేము జస్ట్ నీళ్ళతోనే వేసాం. మొత్తం బర్రెలు పాలు ఎక్కడ ఇవ్వటం మాకు కొంచెం పాలు కష్టమైంది. ఉండు ఆఫ్ చేయడం మళ్ళీ చెప్పు, అప్పుడే డ్రెస్ మార్చినావు. కొబ్బరి ముక్కలు కూడా వేసిన అది చూపిలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు దసరా స్పెషల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.